శ్రీమాద్రే నమ్మ అందరికీ నమస్కారమండి అమ్మకి కొప్పు ఎలా పెట్టాను అని చెప్పేసి చాలా చాలా మెసేజెస్ వస్తున్నాయి వచ్చాయి ఇంకా వస్తున్నాయి కూడా పెట్టమని నాకైతే అసలు ఐడియా లేదు అని చెప్తున్నా గోల గోల చేస్తున్నారు సరే ఏదో నేను జస్ట్ ఒకసారి చెప్తామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను మొన్న శ్యామలా నవరాత్రులకి నేను ఈ అమ్మ ఫేస్నే యూస్ చేశాను ఇలా ఉంటుంది ఇది ఏ మెటీరియలో నాకు తెలియదు బట్ మనము ఏం పెట్టినా సరే అంటే ఇది పసుపు బొట్టు పెట్టాను కదా అది అలా ఇంకా ఉండిపోయింది ఫేస్కి ఏమంటారు దాని అచ్చు అలా పడిపోయి ఉండిపోయింది అమ్మ ఫేస్కి బట్ మళ్ళీ అలంకరణ చేసేటప్పుడు ఫస్ట్ ఒకసారి పసుపు అప్లై చేసేస్తే మనకు అది కలిసిపోతుంది సో ప్రాబ్లం లేదు తర్వాత కామాక్షి అమ్మ ఈ అమ్మ ఫేసు ఈ అమ్మ కన్నా చిన్నది కొంచెం బట్ ఈ అమ్మ అలంకరణప్పుడు కూడా నాకు అంతగా తెలీదు కొప్పు ఎలా పెట్టాలి సో నేను కూడా ఏదో అడ్జస్ట్ అయితేనే పెట్టాను బట్ ఎలా పెట్టానో అలానే పెట్టాను ఈ అమ్మకి కూడా మేబీ ఈ కిరీటం వల్ల మనకి అలా అనిపించిందో లేకపోతే ఏమో నాకైతే అలా అనిపించింది ఈ అమ్మకన్నా ఈ అమ్మకి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని వీలైనంత వరకు ఒకవేళ కొంతమంది తీసుకుంటున్నారు ఈ ఫేసెస్ కూడా బెంగళూరు వెళ్ళి ఏదో బెంగళూరులోని చిక్పేట అనే స్ట్రీట్లోని ప్రతి ఆ స్ట్రీట్లో ప్రతి షాప్స్ కూడా ఇంచుమించి మనకి అమ్మవారి ఫేసెస్ జ్యువెలరీస్ అవన్నీ అన్నీ కూడా అక్కడే అమ్ముతారంట కాబట్టి ఒకవేళ ఆన్లైన్ లింక్స్ అయితే ఏమీ లేవండి మీరు అక్కడికి వెళ్ళే తీసుకోవాలి తీసుకుంటే కాస్ట్ కూడా కొంచెం ఉంటాయండి ఈ మనకి ఈ ఫేస్ ఏమో కామాక్షి అమ్మది ట్వెల్వ్ హండ్రెడ్ పడింది నాకు మీనాక్షి అమ్మదేమో కొంచెం హైట్ ఉండడం వల్ల అమ్మది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది సో దాన్ని బట్టి చూసుకోండి మీరు తర్వాత ఇంకా ఈ అమ్మది వరలక్ష్మి వ్రతానికి ఈ అమ్మకి కూడా నేను కొప్పు పెట్టాను సో ఇది కూడా చెప్పమంటే చెప్పమని చెప్తున్నారు కొంతమంది అడుగుతున్నారు నన్ను ఒకసారి మీకు చెప్తాను ఎలా అనేది నాకు తెలీదు నేను నవరాత్రి టైంకి ఏమో ఆ టైంలోనే అలాంటివి చెయ్యగలను బట్ ఒక్కసారి మీకు ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ఇది మనకి పేపర్ మాస్క్ అండి ఇవైతే లింక్ ఉంటుంది మనం ఇదిగో ఇదే మైనము దేంతో అంటిస్తాను అని అడుగుతారు కదా మైనము ఇది మనం ఈ అమ్మకి పెడితే మరక ఉండిపోతుంది ఇగో చూడండి గంధం రాసేనా అదిగో చూడండి ఇది మరకలాగా ఉండిపోతుంది అక్కడ పెయింట్ పోతుంది అనమాట ఎందుకంటే ఇది పేపర్ మాస్క్ దాని మీద మనకి వీళ్ళు ఈ కలర్స్ వేశారు కాబట్టి దీన్ని ఎక్కువ వాటర్ గా కూడా మనం ఏమి అంటే తడిపెట్టి తుడవడాలు అలాంటివి ఎక్కువ చెయ్యకూడదు పెయింట్ పోతుంది అలా చేసి కూడా అయిపోయింది అంతా అందుకనే చెప్తున్నాను నేను బట్ ఈ అమ్మకైతే మనకి అలా ప్రాబ్లం ఏమి ఉండదు ఏం చేసినా సరే పోదు పెయి అలా ఉంటుంది అమ్మ ఫేస్ అయితే నెక్స్ట్ నేను ఆల్రెడీ అలంకరణ వీడియోలో చూపించాను నేను ఇలాంటి ఒక పైప్కి అమ్మ ఫేసు ఇలా పెట్టుకుంటాను మన బాడీ ఉంటుంది కదా బిందెలాగా బియ్యం వేసి దాంట్లోకి దీన్ని ఇలా గుచ్చుతాను ఇలా గుచ్చుతాను కాబట్టి అమ్మ ఫేస్ ని ఈ విధంగా ఇక్కడ హోల్స్ నుంచి జాగ్రత్తగా దీనికి స్టిచ్ చేసుకుంటాను అంటే ఈ కర్ర ఎందుకు పెట్టుకున్నాను అంటే పువ్వులు మీరు చూసే ఉంటారు కదా అమ్మకి మెడ దగ్గర నుంచి నేను గజమాల తీస్తున్నాను కదా ఆ గజమాల వెయిట్ కాయడానికని చెప్పేసి నేను దీనికి హోల్స్ పెట్టేసి దీనిలో ఒక కర్ర దీంట్లో పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఫిక్స్ అయిపోయింది అంటే ఇప్పుడు నేను అమ్మ ఫేస్ ఇలా పెడతాను ఇలా పెడతాను కదా అమ్మ ఫేస్ ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఇది మనకి కలసంలోకి వెళ్ళిపోతుంది కదా అప్పుడు దీనికే నేను ఈ ఓసల్ని దీనికి పెడతాను అనమాట వెనక నుంచి వీటికి నేను పెట్టి బైండింగ్ వైర్ ఇది దాన్ని చుట్టేస్తాను గట్టిగా అసలు ఇంకా ఊడిపోకుండా జాగ్రత్తగా ఎందుకంటే నాకు నైన్ డేస్ కూడా హడావుడి హడావుడిగా ఉంటుంది అలంకరణ కాబట్టి నేను ముందే అన్ని జాగ్రత్తగా పెట్టుకొని ఇంకా తీసినా సరే పడిపోకుండా ఊడిపోకుండా జాగ్రత్తగా పెట్టుకుంటాను అక్కడి నుంచి ఒకటి ప్లస్ ఒకటే హోల్ ఉందా ఓకే అక్కడ నుంచే నేనైతే దాన్ని పెట్టుకున్నట్టున్నాను అప్పుడు మనకి గజమాల అనేది ఇక్కడ కాస్తుందని చెప్పేసి నేను ఆ విధంగా అక్కడ సెట్ చేసుకున్నాను ఇప్పుడు మీకు కొప్పు గురించి చెప్తాను ఇది మెయిన్ మనకి అమ్మ ఫేస్ నిలబెట్టుకోవడానికి మనకి ఈ పైప్ ఇంపార్టెంట్ గజమాల వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలాంటిది ముందుగానే పెట్టేసుకుంటే ఫేస్ని ఇక్కడ వరకు వచ్చేలాగా మనం అటాచ్ చేసుకోవాలండి ఫేస్ ఇక్కడ వరకు వచ్చేలాగా అటాచ్ చేసుకుంటే ఇది మనకి కలసంలో బియ్యంలో ఉంటుంది అన్నమాట ఇదిగో శ్యామలమ్మకి పెట్టిన కొప్పు ఇది ఎలా పెట్టాను అంటే ఆ రోజు ఏమో నాకు తెలీదు మనకి ఇవి మీషోలో దొరుకుతాయి ఇదిగో ఇలా త్రీ బన్స్ మనకి సెట్ మీషోలో దొరుకుతాయి పెద్దది దాని మీద చిన్నది దాని మీద చిన్నది త్రీ సైజెస్ కూడా మనకి వన్ ట్వంటీనో వన్ టెన్ రూపీస్ మీషోలో నేను ఆర్డర్ పెట్టుకున్నా అలా టూ సెట్స్ ఆర్డర్ పెట్టాను సో ఇది ఎక్కువైపోయింది బాగా అని చెప్పేసి తీసేసాను ఆ రోజు ఈ విధంగా పెట్టుకున్నా దీనిలో ఫస్ట్ దాంట్లో నేను ఏం పెట్టానంటే ఇదిగో లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా మనకి బ్లాక్ కలర్ది నా దగ్గర అది ఉంటే లేకపోతే బ్లౌజ్ పీస్ ఏదైనా సరే ఆ టైంకి నా దగ్గర ఇది ఉంది కనీసం ఒక మీటరు మీటర్ ఎంతో ఉంది మొత్తం దాంట్లోకి తోసేసాను ఇంకా తోసేసి ఇలా ఇంకా ఒక దాని మీద ఒకటి అలా పెట్టేసి ఇంకా అడ్జస్ట్ చేసేసుకున్నాను స్టిచ్చింగ్ చేసేసాను మొత్తం ఇది దారం తోటి అంటే కొంచెం జరిగిపోతున్నాయి అన్నమాట అందుకని చెప్పేసి వాటిని కుట్టేసాను కుట్టేసి లాస్ట్ది మాత్రం ఏవో ఉంటే అలా మొత్తానికి ఎలాగోలో పెట్టాను కానీ పెట్టేశాక ఏమైంది అంటే ఇది నిలబడట్లేదు అనమాట ఇలా పడిపోతుంది పడిపోతుందని చెప్పి నేను ఏం చేశానంటే దాంట్లో కూడా ఒక కర్రను దూర్చేశాను ఈ కర్ర ఇప్పుడు మళ్ళీ ఎందులోకి వెళ్తుందంటే ఇదిగో ఈ ఇందులోకి ఇలా ఇలా ఉండేలాగా పెట్టాను అనమాట దీన్ని ఈ విధంగా ఉంటుంది అమ్మ ఫేస్ ఏవో నాకు గుర్తున్నది నేను మీకు చెప్తున్నాను ఈ విధంగా మళ్ళీ ఆ టైం అలంకరణ నాకు అవన్నీ మళ్ళీ గుర్తొస్తాయి ఇలా అమ్మ ఫేస్ ఇలా మీకు అదే ఓకేనా ఇలా వచ్చింది అమ్మ మీకు ఈ విధంగా వెనక ఇలా ఉంటుంది మనకి ఇవి మనము బైండింగ్ వైర్ ఆ కర్రలకి చుట్టేస్తే కదలకుండా జాగ్రత్తగా ఉంటుంది మళ్ళీ అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు చెవు దగ్గర ఇవి రెండు ఉన్నాయి కదా ఒకటి బ్యాక్ నుంచి దీనికి ఇంకొకటి ఈ విధంగా పెట్టుకున్నా ఇటు నుంచి అటు సైడ్ కూడా రెండు కలిపి ఇలా ఇలాగా దాన్ని చుట్టేసాను గట్టిగాని అన్ని జాగ్రత్తగా అదే కొప్పు సీక్రెట్ ఏం లేదు ఇది మాత్రం రావడమే మనకి ఇంపార్టెంట్ అదే ఫస్ట్ ఒక బన్ అదే లోపల క్లాత్ పెట్టేశాను నేను ఫుల్ కర్రకి ఏం చేస్తారంటే క్లాత్ చుట్టుకోండి ఒక నిమిషము ఇక్కడ కూర్చోమ్మ నువ్వు ఇలాంటి ఒక కర్రకి మీరు ఏదైనా బ్లాక్ కలర్ క్లాత్ మొత్తం లోపల పెట్టేస్తే దాన్ని నీట్ గా చుట్టేసుకునేక అప్పుడు మీరు ఒకదాని మీద ఒకటి ఫస్ట్ ఇలాంటిది పెద్ద సైజు ఏ పెద్ద సైజు పెట్టుకోండి ఆ తర్వాత సెకండ్ సైజు థర్డ్ సైజు ఆ విధంగా ఇవి మనకి ఓపెన్ అవుతాయి చూడండి ఇలా తీసేస్తే వచ్చేస్తుంది ఇది అంటే ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది ఆ స్టిచ్చింగ్ తీసేస్తే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది సో అప్పుడు దాన్ని మీరు ఇలా 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 లాగుతూ ఉంటే కిందకొచ్చేస్తుంది అన్నమాట ఇలా పెద్దదవుతూ ఉంటది మీరు ఆ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఇదే కప్పు నేను ఆ రోజు ఈ అమ్మకి పెట్టాను ఫస్ట్ టైం కాకపోతే అది త్రీ బంత్స్ ఇలా ఇలా పెట్టి మీరు ఇంకోటి పెట్టుకోండి నేను ఆర్డర్ పెడదాం అనుకున్నా బట్ నాకు అవ్వలేదు దీన్ని అప్పుడు ఇలా ఈ విధంగా కిందకి లాగాను అమ్మ ఫేస్ మీదకి అంతే అంతకు మించి నేను ఏం చేయలేదు ఇదిగో ఇలాగే ఉంది అమ్మ ఇది ఇక్కడ థర్డ్ కప్పు మీరు పెట్టుకోండి నేను ఇంకోటి యూస్ చేసేసాను కదా త్రీ సెట్ ఉన్న ఉన్నది తీసుకున్నప్పుడు మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అంతే సింపుల్గా మీకు ఇంకా పెద్దది కావాలంటే ఈ అమ్మలాగా ఇలానే మొత్తం టూ సెట్స్ తీసుకుంటే ఇంకా పెద్ద కప్పు ఉంటుంది బట్ చిన్ని ముఖం కదా అంత పెద్దది అంత బాగుంటుంది చూసుకోండి ఇదేనండి ఇంకా కప్పు గురించి ఇలా ఈ విధంగానే పెట్టాను అమ్మని నేను పెట్టి ప్పు పెట్టేశాను దానికి అలాగా మీకు మీషోలోది అది నేను మీకు ఫోటో పెడతాను చూసుకోండి కావలిస్తే ఆర్డర్ పెట్టుకోండి అలంకరణ అనేది చెయ్యగలను అంటేనే కొనుక్కోండి అన్నిని ఎందుకంటే తక్కువ రేట్లు ఏమీ కాదు రేట్లు ఎక్కువే నాకంటే ఏదో అమ్మ యూట్యూబ్ ఏదో పేమెంట్ ఇస్తుంది అదే వస్తుంది ఆ వచ్చేది నేను ఇంకా అంత అమ్మకి అలా ఖర్చు పెట్టేస్తున్నాను ఇంకెక్కడికి వెళ్ళలేక ఎటు ఏమీ చెయ్యలేక అమ్మకి అలాగా ఇంకా వాటికి వీటికి సరిపోతున్నాయి అయిపోతుంది కాబట్టి చూసుకునే కొనుక్కోండి ఏమన్నా సరే సరే అయితే ఉంటానండి ఏ చూడండి ఇది చాలా సింపులే ఏమీ లేదు ఇదిగో ఇవి యాక్చువల్లీ ఇలా ఇలా సపరేట్ గా ఉంటాయి దాన్ని ఇదిగో ఇలా దారంతో నేను సూది దారంతోని ముందుగానే స్టిచ్ చేసేసుకొని ఒక దాని మీద ఒకటి అలా పెట్టేసుకొని జస్ట్ ఇలా పెట్టాను ఒకవేళ ఇంకా నచ్చకపోతే మనం ఇలా దీన్ని సాగదీస్తే సాగిపోతుంది మనకి ఇది ఈ విధంగా పెట్టేసుకోవచ్చు మనం కొప్పు ఇంక ఇది పెట్టుకున్నాం అనుకోండి చక్కగా పాపిడి బిల్ల వీటికే తగిలించేయచ్చు మనము ఈ విధంగా ఈ విధంగా అన్ని పెట్టుకోవచ్చు అమ్మకి చక్కగా ఇంకొకటి చీర చీర గురించి కూడా అడుగుతున్నారు కదా ఇప్పుడు ఇదే చీర అనుకోండి సరేనా ఇది చీర ఈ విధంగా చీర అనుకోండి ఇది పైటచంగు ఈ పైట చంగుని ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని ఈ విధంగా మడతబెట్టేసుకొని ఏ నేను మామూలుగా చెప్పేస్తున్నాను మీకు నాకు ఈ చేసి పెట్టేంత టైమ్ నాకేమో ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు చేసి పెట్టాలి అనేవి సో ఇది పైటి ఏ బెత్తుకొచ్చి కుర్చీలు లాంటివి పెట్టుకోండి మీకు ఆల్రెడీ నేను వీడియో చూపించేసాను ఫస్ట్ పైట చంగు పెట్టేసుకొని కుర్చీలు నేను వీటికి క్లిప్స్ పెట్టేసి ప్రెస్ చేసుకుంటాను మీరు ఆ వీడియోలో చూసుంటారు ఓకే ఇక్కడ వరకు పాయిటి అనుకోండి వదిలియండి వదిలిసాక మనము ఇప్పుడు ఇక్కడి నుంచి అమ్మ చీర అదేమంటారు కుర్చీలు వస్తాయి కదా అది బట్ ఇది పాయిటిచొంగ వదిలేసాను కానీ ఇప్పుడు నేను మళ్ళీ మొత్తం అంతా కుర్చీలు కింద చూపిస్తున్నాను చూడండి ఓకేనా ఈ విధంగా మనం పెట్టుకుంటాం కదా ఈ విధంగా పెట్టుకున్నాక ఇది సింపుల్ వే నేను మొన్న మన శ్యామలమ్మ కట్టాను కదా సింపుల్ గా చీర ఇదంతా చీర మిగిలిన చీర అంతా కడుతున్నాను నేను మీరు ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీరు అందులో చూడండి ఓకే ఇప్పుడు ఇలా అంతా మరత చీర చీర పైనుంచి కింద వరకు దీన్ని ఏం చేస్తామంటే ఈ విధంగా తీస్తాను ఇది చాలా సింపుల్ వే ఇంకా చీర మీద ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ తాడు పెట్టుకొని చక్కగా మనము ఆ తాడుతో ఈ విధంగా మనము అమ్మకి ఇలా కట్టేస్తే చీర అప్పుడు ఇలా ఇలా పెట్టేసుకుంటే మీకు చీర అయిపోతుంది ఇలా ఇలా సింపుల్ గా అనమాట ఏ ఇప్పుడు కట్టేసుకుంటాము ఇక్కడ మన పైట్ చు ఉంది ఆ పైట్ ఈ విధంగా అమ్మకి వెనక నుంచి మనం ఎలా కట్టుకుంటామో ఆ విధంగా కట్టచ్చు కానీ ఈ విధమైన చీర మీరు ఎప్పుడు కడతారంటే కిందంచు పై అంచు రెండు ఈక్వల్గా ఒకలాగే కనిపించినప్పుడు మనం అలాంటి చీరని ఇలా కట్టచ్చు అంటే ఇక్కడ పెద్ద అంచు వచ్చి మళ్ళీ పైన చిన్నంచు వస్తే లుక్ చూడటానికి బాగోదు కదా సో అందుకని అటు చిన్నంచు ఉండి ఇటు చిన్నంచే ఉందనుకోండి రెండు అంచులు అంటే ఈ పైన కూడా కింద కూడా ఒకలాగే ఉన్నప్పుడు మనకి ఇది సింపుల్గా అయిపోతుంది చీర ఒకవేళ లేదు ఇది పెద్ద అంచు ఉంది ఇక్కడ చిన్నంచుంది ఏం చేయాలంటే మనము చీరని ఈ విధంగా ఏ కిందకి ఎక్కువ ఉంచి పైకి చిన్నగా ఉంచుకొని కట్టుకుంటామన్నమాట ఏ ఇలానే పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇలా ఇలా జరుపుకుంటే మీరు చక్కగా నీట్గా వస్తుంది మీకు చీర అంతే ఇవే సింపుల్ శారీ స్టైల్స్ అయితే అమ్మకి చక్కగా కట్టుకోవడానికి బేగా అయిపోతుంది సింపుల్గా కూడా అయిపోతుంది మనకిది ఇంకుంటానండి సరే అయితే